శ్రీలంకతో జరిగిన రెండవ వన్డేలో దీపక్ చాహర్ ఎవరూ ఊహించని విధంగా బ్యాటింగ్ చేసి సత్తా చాటాడు. తనలో కూడా ఒక ఆల్రౌండర్ ఉన్నాడని క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా బ్యాట్స్మెన్ గురించి దీపక్ చాహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు, తన ఆవేదనను వ్యక్తం చేశాడు. చాహర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టీమిండియాను దగ్గరుండి గెలిపించడం ఆనందంగా ఉంది. ఇలాంటి క్షణాలు రావాలని, ఇలాంటి మ్యాచ్లు గెలిపించాలని ప్రతి ఆటగాడు కోరుకుంటాడు. కానీ ఈరోజు మ్యాచ్లో నాకు ఒక విషయం చాలా బాధను కలిగించింది. మా జట్టు బ్యాట్స్మెన్ విఫలమవ్వడం ఏమాత్రం నచ్చలేదు. మా జట్టు బ్యాటింగ్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉంది. ఎంతో మంది అద్భుత బ్యాట్స్మెన్స్ ఉన్నారు. రాబోయే వాళ్ళు మరింత బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే మ్యాచ్లలో నా వరకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకూడదని భావిస్తున్నాను. మా బ్యాట్స్మెన్ మ్యాచ్ను మరింత ముందుగా ముగిస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఏది ఏమైనా ఈరోజు మేము మ్యాచ్ గెలవడం ఒక మధురానుభూతి అని పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.